నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన క్రింద తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు దీపావళి వరకు ఉచితంగా 15 కిలోల రేషన్ బియ్యం అందిస్తున్న సందర్భంగా రేషన్ షాపుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రేషన్ లబ్దిదారులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ కోడి రమేష్ ఈ దేశ ప్రజలంతా కరోనా కష్టకాలంలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి రాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సుమారు 80 కోట్ల మందికి 15 కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగిందని, అలాగే దేశ ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలు అందిస్తున్న మహానుభావుడు ప్రధాని మోదీ అని అన్నారు. అయితే పట్టణంలోని కొంతమంది రేషన్ డీలర్లు లబ్ధిదారులకు 15 కిలోల బియ్యం ఇవ్వక, సమయానికి షాపులు తెరవక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా దళారులకు అమ్ముకుంటున్నారని, అట్టి షాపులను సీజ్ చేసి షాప్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని పెట్టాడు. దీపావళి వరకు పోయాలి వీళ్ళు. గల్ల పట్టాడు ఊరు దీపావళి వరకు ఇంత పళ్ళ 15 కిలోలు పోయకపోతే వైరస్ తెలుసుకోండి. మీరు 6 గంటలకు ఇప్పాలి షాపింగ్ 10 గంటలకు అని చెప్తారేంది? గవర్నమెంట్ రూల్స్ తెలుసుకోకపోతే తెలియకపోతే రాసిన పోయకూరు. 6 గంటలకు పోయి ఇప్పాలి దుకాణం. మీరు 10 గంటలకు సీదే చెప్పేస్తారు. 10 గంటలకు పోదు ఇప్ప దుకాణం. అయింది తెల్లదేశం కార్డు, అది 6 గంటలకు ఇప్పాలి. రేషన్ షాపులను ముందు ఫ్లెక్సీలు పెట్టి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ కరోనా కష్టకాలంలో నా దేశ ప్రజలు అన్నము రామచంద్ర అనే పరిస్థితికి రావద్దు అని చెప్పేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సుమారుగా 800 కోట్ల మందికి, సుమారుగా 80 కోట్ల మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 15 కిలోల బియ్యం దీపావళి వరకు పోయాల్సిందే అని చెప్పి రేషన్ షాపులను ముందు ఫ్లెక్సీలు పెట్టి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ కరోనా కష్టకాలంలో నా దేశ ప్రజలు అన్నము రామచంద్ర అనే పరిస్థితికి రావద్దు అని చెప్పేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సుమారుగా 800 కోట్ల మందికి, సుమారుగా 80 కోట్ల మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 15 కిలోల బియ్యం దీపావళి వరకు పోయాల్సిందే అని చెప్పేసి పంపించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. మరి అతని చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేసి ఈ భారతదేశ ప్రజల తరపున వాళ్లకు ఎంతైనా రుణపడి ఉన్నారు. మరి కష్టకాలంలో ఇది చూసుకుంటే దేశ ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే టీకాలు కూడా ఉచితంగా ఇచ్చి ఆదుకున్నటువంటి మహానుభావుడు ఎవరన్నారంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి ఈ రేషన్ షాపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్లకు సక్రమంగా బియ్యం ఇయ్యక, 15 కిలోలు ఇయ్యక, సమయానికి షాపులు తెరవక ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇది రెవెన్యూ శాఖ వారు జర గుర్తించి పరిగణలో తీసుకొని వీరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోటి లబ్ధిదారులకు బియ్యం పోయకుండా దళారులకు ఈ రేషన్ బియ్యం అమ్మడం జరుగుతుంది. ఇది రెవెన్యూ వాళ్లకు తెలియకుండానే జరుగుతుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి రెవెన్యూ వాళ్లకు కళ్ళు కనబడతలేవా? సన్న బియ్యం ఇస్తానని చెప్పేసి పబ్బాలు వరికిన వాళ్ళు మరి సన్న బియ్యం ప్రతి రేషన్ షాపులో ఎందుకు ఇస్తలేరు? కొన్ని రేషన్ షాపులలో దొడ్డు బియ్యం, కొన్ని రేషన్ షాపులలో సన్న బియ్యం. సన్న బియ్యం వచ్చిన వాళ్ళు అఫీషియల్గా చెప్తున్నారట, 5 కిలోలు నాకు, 10 కిలోలు నీకు అని చెప్పేసి ఇలా అమ్ముకుంటున్నారని చెప్పేసి సామాన్య మానవులమైన మా దృష్టికే వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్కు కళ్ళు కనబడతలేవా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. ఏ ఒక్క రేషన్ బియ్యం బయటికి పోయినా దళారుల చేతుల్లో కనబడ్డగాని ఆ రేషన్ షాపు అధికారి మీద, ఆ కొన్నవాడి మీద, అమ్మిన వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ షాపులను సీజ్ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.